ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, పార్టీ అధ్యక్షుడు, యువమోర్చా అధ్యక్షుడు, మహిళా మోర్చా అధ్యక్షురాలు, కర్ణాటకలో మంత్రులు, వివిధ రాష్ట్రాలలో మంత్రివర్గంలో పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి, 17 మంది మంత్రులు, 14 మంది ఎంపీలు, 32 మంది ఎమ్మెల్సీలు, 85 మంది ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కొన్ని వేల మంది వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళే కాకుండా మూటలను, ముఠాలను ఒకరి ఎన్నికలలో దించారు. మతాన్ని, ప్రజల విభజనను ఇంకొకరు ఆయుధంగా వాడుకున్నారు. ఎంఐఎం, బీజేపీ సమాధులను, మసీదులను కూల్చాలన్న ఆలోచనతోటి, ఎన్నికల ప్రణాళికతోటి టీఆర్ఎస్ మూటలు, మందు సీసాలు మభ్యపెట్టే మాటలు, ప్రజల్ని భయపెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డారు. ఒక స్థానిక సంస్థల ఎన్నికల కోసము రాజకీయ పార్టీలు ఇన్ని రకాల ప్రయోగాలు, ఉల్లంఘనలు, ఎన్ని రకాల తప్పిదాలకు పాల్పడాలనో ఈ రెండు రాజకీయ పార్టీలు పాల్పడ్డాయి. ఎంఐఎం సరే సరే, ఎప్పుడు కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఇంతమంది ఇన్ని రకాలుగా సర్వశక్తులు ఒడ్డినా మా కాంగ్రెస్ శ్రేణులు, గల్లీలలో ఉండే కార్యకర్తలు, దేశ ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదురొడ్డి నిలబడి ధైర్యంతో మనోనిబ్బరాన్ని కోల్పోకుండా శ్రేణులందరూ కూడా కదిలి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోచనులను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సర్వశక్తులు ఒడ్డిన మా కార్యకర్తలను అభినందిస్తున్నా. దేశ ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి నుంచి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, అన్ని రకాలుగా వాళ్ళు అస్త్రశస్త్రాలతో వాళ్ళు దిగినరు. కేసీఆర్, కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మొత్తం టీఆర్ఎస్ దిగినా కూడా మా కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఈ ఎన్నికల క్షేత్రంలో పనిచేయడం జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా, మా కార్యకర్తల్ని నేను అభినందిస్తున్నా. ఇంత కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఈ జెండాను మోసినందుకు ఎప్పటికీ మేము వాళ్లకు రుణపడి ఉంటాము. అయితే రాజకీయ పార్టీలుగా బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ, ఇంకేదైనా రాజకీయ పార్టీలు తమ తమ పాత్రలను పోషించడానికి ఎన్నికలలో నెగ్గించుకోవడం మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మొదటిసారి దురదృష్టవశాత్తు
మీడియా తన పాత్రను పోషించలేకపోయింది. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. ప్రజాస్వామ్యము మనుగడ సాధించాలంటే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఎన్నికల సందర్భంగా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడి సమాచారాన్ని ప్రజలకు చేరవేసి తద్వారా ప్రజలను చైతన్యం చేసి వాళ్ళను ఓట్లు ప్రజల పక్షాన ఉన్న పార్టీలకు వేయించడానికి ప్రయత్నం చేసి ఉంటే మేము సంతోషించుండే వాళ్ళము. కానీ ఈరోజు మీడియా వ్యవహార శైలి వల్ల ప్రతి రాజకీయ పార్టీ సొంతంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియాను ప్రారంభించాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారింది. ఈ అంశాలు మీడియా మిత్రులు గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీడియా అనేది వాళ్ళ దృష్టిలో వ్యాపారం అయి ఉండొచ్చు. మీడియా సంస్థల్ని నడపడం ద్వారా లాభసాటిగా వాళ్ళు ఏదైనా ప్రయోజనం పొందాలని ఆశించడాన్ని వాళ్ళ యజమాన్యాలను నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇదే మీడియా సంస్థలు ఓటర్లు అమ్ముడుపోతున్నారు, మందు సీసాలు పంచుతున్నారు, ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు, ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని ఇట్లా రకరకాలుగా వార్తలను ప్రసారం చేయడం ద్వారా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రజలు అమ్ముడుపోతున్నారని, రాజకీయ పార్టీలు దిగజారిపోతున్నాయని చెప్పే మీడియా సంస్థలకు ఆ నైతిక హక్కు కోల్పోయినరు. ప్యాకేజీలు ఇచ్చిన పార్టీలను మాత్రమే ఈ మీడియాలు సూచించి ఎన్నికల పోటీలో ఉన్నాయి, వీళ్ళ మధ్యనే పోటీ ఉందని చెప్పి ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి ప్యాకేజీలు ఇవ్వలేని, మీడియా సంస్థలను ప్రసన్నం చేసుకోలేని కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికలలో మీడియానే ఓడించింది. మా ఓటమికి కారణం ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, మా ఓటమికి మీడియానే కారణము. గత 2 నెలలుగా రాష్ట్రంలో ప్రసారం చేసిన, నేను మీడియా మిత్రులకు సవినయంగా సూచన చేస్తున్నా, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పత్రికలల్లో, మీ ప్రసార సాధనాలల్లో మీరు ప్రసారం చేసిన కథనాలను, ప్రచురించిన కథనాలను ఒక్కసారిగా సమీక్షించుకోండి. మీ ఇంటర్నల్ సమావేశాలల్లో మీరు ఏ రకమైన కృత్రిమ వాతావరణం తీసుకొచ్చి 2 రాజకీయ పక్షాల మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయన్న వాతావరణాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేసిండ్రు. 72 సంవత్సరాలు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీడియా సంస్థలను ప్రారంభించుకోకపోవడము, లేకపోతే ఇప్పుడున్న సంస్థలకు మేము ప్యాకేజీలు ఇవ్వకపోవడమే మేము చేసిన కోరము నేరము అన్నట్టుగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయము. పరిపాలన జరిగేటప్పుడు సంవత్సరాల కొద్ది ప్రజా సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, అవినీతి గురించి పూర్తి స్థాయిలో వార్తలు రాసి, వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లు ఎన్నికలు రాగానే ఇన్నాళ్ళు తప్పిదాలకు, దోపిడీకి, అవినీతికి పాల్పడ్డ పార్టీలు ఇచ్చే ప్యాకేజీలతోటి ఆ అభ్యర్థులు అదే పార్టీలను, అదే ప్రభుత్వాలను అద్భుతమైన పరిపాలన అందించిందని ప్యాకేజీల రూపంలో మీరు వార్తలు ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించకపోవడమే కాకుండా ప్యాకేజీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు పోటీలో ఉన్నాయి, మిగతా పార్టీలు మనుగడలో లేవు అన్నంటి వార్తలు ప్రసారం చేయడంతో 5 సంవత్సరాలు మీరు నిజాయితీకి ఒకవేళ చేసి ఉంటే కూడా దానివల్ల నిష్ప్రయోజనమే, బూడిదలు పోసిన పన్నీరే. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వం మీద, పాలకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఏవైతే కథనాలు మీరు ప్రచురించినో, ప్రసారం చేసినో తప్పిదాలు జరిగినాయని ఆ రాజకీయ పార్టీలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసము మీడియాకు ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా, మీడియాను నియంత్రించడం ద్వారా, నియంత్రిత వార్తలను ప్రసారం చేయడం ద్వారా వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టి మరల్చి ఈ ఎన్నికలనే నావను ఒడ్డుకు చేర్చుకున్న ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, దీనికి కారణము సహకరించిన ప్రజాస్వామ్య మనుగడ కోసము ఉన్నామని, ఫోర్త్ ఎస్టేట్ అని, ఫోర్త్ పిల్లర్ అని చెప్పుకునే మీడియా కారణం కావడం దురదృష్టకరము.
ఇంతకంటే మాట్లాడడానికి మా దగ్గర మాటలు లేవు, ఇంతకంటే మేము వాళ్ళను అనలేము, మాకు నిబద్ధత ఉన్నది. మీరు అనుకుంటుండొచ్చు మీరు ప్రయత్నం చేయకపోవడం వల్ల, మీరు పనులు చేయకపోవడం వల్ల మేము వార్తలు వేయలేకపోవచ్చాను, లేకపోతే ఇంకోటి మీరు వాదన చేస్తే చేయొచ్చు. కానీ ఎన్నికల ప్రచార సరళిని విశ్లేషించేటప్పుడు కూడా రెండు పార్టీల విజువల్స్ చూపించి కాంగ్రెస్ పార్టీని పూర్తి ఎత్తేసిండ్రు. పదే పదే నేను విజ్ఞప్తి చేసిన, మేము ప్రధాన ప్రతిపక్షము, 30% ఓట్లున్న కాంగ్రెస్ పార్టీని చర్చల సందర్భంగా కూడా మా ప్రతినిధులను పిలవకపోవడం, రెండు రాజకీయ పార్టీల వాళ్ళని పిలిపించి వాళ్ళ మధ్యలోనే పోటీ ఉన్నట్టుగా ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు అన్న వాతావరణాన్ని సృష్టించడం అనేది కాంగ్రెస్కు తీరని నష్టం జరిగింది. మార్జిన్లో ఓడిపోయే మా అభ్యర్థులు అందరూ కూడా ఓటు గెలవాల్సిన మార్జిన్లో గెలవాల్సిన మా అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణమైంది మీడియా. ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి విశ్లేషించుకుంటూ మీడియా మిత్రులు, 2016 ఎన్నికలలో బీజేపీకి 10% ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 30-31% ఓట్లు వస్తుంది. అద్భుతమైన వాళ్ళ ఏమంటారు పర్ఫామ్ చేసింది అని చెప్తారు. ఎంత దురదృష్టకరం అంటే 2016 ఎన్నికలలో టీడీపీ బీజేపీ ఎన్నికలలో పొత్తు పెట్టుకొని చేసిండ్రు. వాళ్ళకి 56 స్థానాలు ఇస్తే వాళ్ళు 64 స్థానాలలో బీఫామ్లు ఇచ్చి పోటీ చేసారు, 150 పోటీ చేయలేదు. టీడీపీ 88 స్థానాలలో పోటీ చేసింది, టీఆర్ఎస్ 50 స్థానాలలో పోటీ చేసింది. మరి సార్ బీజేపీ ఈ రెండు ఎన్నికలలో కలిసి పోటీ చేసిన ఈ రెండు రాజకీయ పార్టీలు ఒక యూనిట్, వాళ్ళకి 24% ఓట్లు వచ్చినాయి వాళ్ళిద్దరు కలిపి, వాళ్ళిద్దరు కలిపి 5 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేస్తే 2 వచ్చినాయి, 10.45% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీ స్వయంగా పోటీ చేస్తే వ్యూహాత్మకమైన అవగాహనతో ఎంఐఎంతో పోటీ చేస్తే 44% ఓట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి, 15.85% దాదాపుగా 16% ఎంఐఎంకి వచ్చినాయి. బీజేపీ టీడీపీకి దాదాపుగా 23.45% అంటే 24% టీడీపీ బీజేపీ ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 10.40% ఓట్లు వచ్చినాయి, 10.5% కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 99 టీఆర్ఎస్కి వచ్చినాయి, 44 ఎంఐఎంకి వచ్చినాయి, 4 బీజేపీకి వచ్చినాయి, 2 కాంగ్రెస్కి వచ్చినాయి, 1 టీడీపీకి వచ్చింది. 2016 ఎన్నికలు టీడీపీ బీజేపీ కలిసి పొత్తులో పోటీ చేస్తే 24% వచ్చినాయి. ఇవాళ వాళ్ళు 24% నుంచి ఒకవేళ 30%కు ఓట్లు పెంచుకుంటే వాళ్ళ శాతం పెరిగింది 6. ఇవాళ 10.5% నుంచి కాంగ్రెస్ పార్టీ 14-15% పెంచుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక్క మల్కాజ్గిరి పార్లమెంట్లోనే దాదాపుగా 3 కార్పొరేటర్లు గెలిచే పరిస్థితి వచ్చింది. గెలిచిన వాళ్ళు కూడా 3,000, 5,000, 6,000 ఓట్లతో గెలిచిండ్రు. నేను అనేది మేము అద్భుతంగా పర్ఫామ్ చేసినామని నేను చెప్పడంలే, కానీ 2016 ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది ఈసారి. ఓటు శాతంలో కానీ సీట్ల విషయంలో కానీ 2016 కంటే మేము మెరుగైన ఫలితాలనే సాధించినాము. కానీ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, ఇంకా లేవ్వదని, బీజేపీ కమ్ముకొచ్చిందని నేను అడుగుతున్న సూటిగా మీడియా మిత్రులను, బీజేపీకి ఎంపీ ఉన్నాడు హైదరాబాద్లో, ఎమ్మెల్యే ఉన్నాడు, మల్కాజ్గిరి ఎమ్మెల్సీ ఉన్నాడు, 3 ప్రజాప్రతినిధులు ఆల్రెడీ హైదరాబాద్లో ఇప్పుడున్నారు. ఈరోజు కేంద్ర మంత్రిగా, సికింద్రాబాద్ ఎంపీగా, గోషమాయిల్ ఎమ్మెల్యేగా రాజా సింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు బీజేపీకి. అయినా 2016 ఎన్నికల ఫలితాలు ఏ స్థానాలు ఎవరికి ఎవరికి వచ్చినా యాజ్ ఇట్ ఈస్గా అవే స్థానాలు ఉన్నాయి. ఈరోజు కూడా 1 టీఆర్ఎస్కి వచ్చింది, 2 ఎంఐఎంకి వచ్చింది, 3 బీజేపీకి వచ్చింది, 4 కాంగ్రెస్కి వచ్చింది. 2016 కూడా ఇదే జరిగింది. 99 మొదటి స్థానంలో టీఆర్ఎస్ ఉంది, 44 ఎంఐఎం 2 ఉంది, 4 బీజేపీ 3 ఉంది, 2 కాంగ్రెస్ 4 ఉంది.
ఇవాళ కూడా 70కి అటుగా టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది, 40కి అటుగా ఎంఐఎం రెండో స్థానంలో ఉంది, 30కి అటుగా బీజేపీ మూడో స్థానంలో ఉంది, 3-4 అటుగా కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానంలో ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ లో పెద్ద తేడాలు లేవు, స్థానాలలో మార్పు లేదు. కానీ ఆనాడు స్థానిక సంస్థలలో ఇక్కడుండే స్థానిక నాయకత్వమే ఎన్నికలను నిర్వహిస్తే ఈరోజు ప్రధానమంత్రి, హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి జవదేకర్, స్మృతి ఇరానీ, ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి తేజస్వి సూర్య, ఇంకా ఇలా చెప్పుకుంటే వెళ్తే భారతీయ జనతా పార్టీ మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ తెచ్చుకోరు. ఇక వాళ్ళ తరఫున రానోడు ఎవడా అంటే ట్రంప్ ఒక్కడే రాలే. ట్రంప్ వస్తే ఇంకా ప్రపంచంలో ఉన్న మోడీ మొత్తం టీం వచ్చేసినట్టే. దాదాపుగా 750 కోట్లు టీఆర్ఎస్ పెడితే 350 కోట్లు బీజేపీ పెట్టి అనా పైసా లేకుండా కార్యకర్తల శ్రమతో మేము పనిచేస్తే మమ్మల్ని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ మేము చచ్చిపోయినామని మీడియా శాపనార్థాలు పెట్టుడేంది? ఏం స్థానాలు మారినాయి? ఉన్న స్థానాలు గక్కడనే ఉన్నాయి. పర్సంటేజ్లో మేము మెరుగ్గున్నాము, సీట్లలో మెరుగైనాము, పర్సంటేజ్లో మెరుగైనాం 2016 కంటే. ఇవాళ మా కార్యకర్తలు మాత్రమే చేసారు క్షేత్రస్థాయిలో ఎన్నికలను. ఒక ప్రధానమంత్రిని ఎదుర్కొన్నారు, ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కొన్నారు, కేంద్ర మంత్రులను ఎదుర్కొన్నారు, రాష్ట్ర మంత్రులను ఎదుర్కొన్నారు, ఎంపీలను ఎదుర్కొన్నారు. మా కార్యకర్తలు భుజాలు కాయలు కాసేటట్టు ఈ ఎన్నికలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయారు. మీడియానే మమ్మల్ని చంపేసే పరిస్థితి రావడం అనేది అత్యంత బాధాకరమైన సంఘటన ఇది. దయచేసి మీడియా మిత్రులకు ఒకవేళ లెక్కలు పత్రాలలో ఏమైనా తేడా ఉంటే నేను విడుదల చేస్తున్నా. నేను చెప్తున్నా మీకు, మొత్తం 74,67,256 ఓట్లు 2016 ఎన్నికలలో ఉండే, పోలైన ఓట్లు 33,49,379 ఓట్లు పోలైనయి. అందులో టీఆర్ఎస్కు 14,68,618 ఓట్లు టీఆర్ఎస్కు వచ్చినాయి. టీడీపీ బీజేపీకి కలిసి 7,85,300 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 3,48,388 ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకు 5,30,812 ఓట్లు వచ్చినాయి. అదర్స్కు, ఇండిపెండెంట్స్ అనుకోండి, చిన్న చిన్న రాజకీయ పక్షాలు అనుకోండి, 216,261 ఓట్లు వచ్చినాయి. టీఆర్ఎస్కు 43.85% ఓట్లు వచ్చినాయి. టీడీపీ బీజేపీకి 23.45% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 10.40% ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకు 15.85% వచ్చినాయి. అదర్స్కి 6.45% 2016లో వచ్చినాయి. ఈరోజు వచ్చిన ఓట్లను మీరు పక్కన వేసి బేరీజ్ వేసి రాజకీయ పార్టీల యొక్క పనితనము, ఎన్నికల ప్రచార సరళిని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ తరఫున దిగిన దిగ్గజాలు ఎవరు, ఏం జరిగింది అనేది మీరు విశ్లేషించండి మీకు చేతనైతే. దయచేసి నిజాయితీ కోసం, ప్రజల కోసం, నీతి కోసం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకోబడే మీడియాకు నా సూచన, నా విజ్ఞప్తి, నా సలహా, ఎన్నికలు లేనప్పుడు అంతా మీరు ప్రభుత్వంలో ఉండే వైఫల్యాలను లేవనెత్తి ఎన్నికల ప్రకటన మొదలు కాగానే ప్యాకేజీలు తీసుకొని ఏ దుర్మార్గులని మీరు చిత్రీకరించినరో 5 సంవత్సరాలు, అదే దుర్మార్గులు అద్భుతమైన నాయకులు చంద్రమండలంలో నుంచి దిగిన దైవాంశ సంభూతులు అని మీరు ఎయ్యడము. ఒక పార్టీ అయితే కాంగ్రెస్ను చూపించకుండా ఉండడానికి మీడియాకు ప్యాకేజీలు ఇచ్చింది, వాళ్ళని చూపించడానికి కాదు. కాంగ్రెస్ పార్టీ మీ టీవీలలో కనిపించొద్దు, మీ పత్రికలలో కనిపించొద్దు, మీకు ఎంత కావాలో చెప్పండి అంత తీసుకోండి అని. ఇట్లాంటి విపరీతమైన పోకడలు ఎప్పుడూ లేవు. మనం ఎప్పుడు ఓటర్ల గురించి, నాయకుల గురించి, రాజకీయ పార్టీల దిగజారుడుతనం గురించో, అమ్ముడు పోవడం గురించి మాట్లాడుకున్నాం? కానీ ఈరోజు చాలా బాధాకరమైన సందర్భంలో మీడియా యొక్క పాత్రను ఈరోజు మేము విశ్లేషించాల్సిన ఒక దురదృష్టకరమైన పరిస్థితి దాపురించింది. నేను ఈ సంస్థ, ఆ సంస్థ, ఈ వ్యక్తి, ఆ వ్యక్తి అని నేను
ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు, మీ మనసును నొప్పించవచ్చు, కానీ మీరు చేస్తున్నది మాకు నష్టం జరిగితే తాత్కాలికమే. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, మీడియా వ్యవహార శైలి మార్చుకోవాలి. కనీసం ఈ ఫలితాలు వచ్చినాకైనా జరిగిన పరిణామాలు, ప్రచారానికి దిగిన ఉద్దండులు ఎవరు, ఎవరు ఎవరి తరఫున నిలబడి ప్రచారాలు చేసిండ్రు, వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళు గెలిచింది ఎన్ని, ఏ రకంగా వాళ్ళు ప్రత్యామ్నాయం అవుతారు. గతంలో ఇదే హైదరాబాద్ 5 ఎమ్మెల్యేలు గెలిచింది 2014లో బీజేపీ, ఒక్కటికి పడిపోయింది. చాలా సందర్భాలలో బీజేపీ నీటి పొడిగలాక పైకి రావడం, కిందికి పోవడం ఎన్నోసార్లు జరిగింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో నేను చెప్పడం లేదు, కానీ మీడియా కాంగ్రెస్ చంపేసే పని మీద సుపారీ తీసుకున్నారు. కాంగ్రెస్ చంపడానికి సుపారీ తీసుకున్న మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు కాంగ్రెస్ను కాదు చంపుతున్నది, మీరు ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నారు. మీరు హైర్ కిల్లర్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఒప్పందం హత్యలు చేసే నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసిన ఒప్పంద హంతకులను ఈరోజు మీరు ప్రమోట్ చేస్తున్నట్టుకున్నది ప్రజాస్వామ్య స్ఫూర్తిని హత్య చేయడంలో. దయచేసి ఈ రకమైన వైఖరిని తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇక నేను మీడియాకు ఏమి విజ్ఞప్తి చేయదలుచుకోలేదు, మీరు మారతారన్న ఆశ కూడా నాకు లేదు. మీరందరు వ్యాపారం అనే కోణము తప్ప సామాజిక బాధ్యత అనే కోణాన్ని వదిలేసిండ్రు. ఇవాళ మీడియా సామాజిక బాధ్యత అనే కోణాన్ని కంప్లీట్గా వదిలేసిండ్రు. కాబట్టి ఇక నేను స్ట్రైట్గా తెలంగాణ సమాజానికే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మీడియా ఏది కూడా అన్బయాస్డ్గా లేదు, మోటివేటెడ్ వార్తల్ని ప్రసారం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసు గాయపడ్డది. మనసు గాయపడడానికి ఎన్నికల ఫలితాలలో మేము 40-50 సీట్లు సాధించలేదని కాదు, మీడియా మా మీద విదజల్లుతున్న విష వార్తల పట్ల మేము మా మనసు గాయమైంది. ఒక ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా ఏ మీడియా అయితే నా ఎదుగుదలకు ఉపయోగపడ్డదో అదే ఎదుగుదల అయ్యాల కాంగ్రెస్ పార్టీని వేళ్లతో సహా నరకాలని జరుగుతున్న కుట్రను, మళ్ళీ చిగురించకుండా యాసిడ్ పోయాలన్న ఆలోచనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు అనొచ్చు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ స్థాయి నాయకుడు కావడానికి మీడియా సహకరించలేదా అని మీరు అని ఉండొచ్చు, కానీ నేను దానికి ప్యాకేజీలు ఇయ్యలే. నేను ఈ స్థాయికి రావడానికి మీడియా సహకారం ఉన్నా నేను ఏ రోజు కూడా మీడియాకి ప్యాకేజీలు ఇచ్చి వార్తలు వేయించుకోలేదు. మేము చేసే పనులను, మేమున్న పార్టీని మీరు ప్రజలకు చూపించింది కాబట్టి మాకు ఈ స్థాయి వచ్చింది, దానికి కృతజ్ఞతడను. కానీ ఒక విద్వేషపూరితమైన వాతావరణాన్ని సృష్టించిన, సమాధులను కూలగొడతామని ఒకడు బయలుదేరితే, మసీదులను కూలగొడతామని ఇంకోటి బయలుదేరితే, వాళ్ళిద్దరి మధ్యలో పొటాపొటీగా వార్తలు చూపించి శుక్రవారం రోజు మక్కా మసీదులో నమాజులు జరిగే టైంలో ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడ భాగ్యలక్ష్మి మందిరానికి వెళ్తున్నాడు అంటే దాన్నే చూపించి, ప్రచారం ముగిసిన తర్వాత అతను మెట్రో రైళ్లను ఇంకో దగ్గరనో అదేంది మక్తా దగ్గరికి పోయో, ఈడికి పోయో, ఆడికి పోయో, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అతనికి ఇక్కడ ఓటు లేదు, అతనికి ఇక్కడ నివాస ప్రాంతం లేదు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఇక్కడ ఓటు లేని వాళ్ళు బహిరంగంగా తిరగడానికి వీల్లేదని చెప్పి ఎన్నికల నియమావళి చెప్తుంది. అతను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చోవాలి. బహిరంగంగా తిరగడం ద్వారా, మీడియా వాటిని ప్రసారం చేయడం ద్వారా వారిని అడ్డుకుంటున్నామని బుర్ర తక్కువ టీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం ద్వారా, అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ద్వారా ఈ రెండు రాజకీయ పార్టీలు విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు మమ్మల్ని కూడా అదే రకమైన ప్రయత్నాలు చేయమంటున్నారా? ఏం చేయాలి మేము అంటే, నియమావళిని పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ఏదైతే అనుకుంటున్నామో మేము చేసిన తప్పైతే కాదు కదా. కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా, మీరు విశ్లేషించేటప్పుడు 2016 కానీ, 2009 కానీ, 2002 కానీ
మీ దగ్గర సమాచారం లేకపోతే నేను ఇస్తా. 2009లో టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ పెట్టడానికి అభ్యర్థులు లేక ఎన్నికలలో పోటీ కూడా చేయలేదు. 2002లో వాళ్ళు ప్రకటించిన మేయర్ అభ్యర్థి గజ్జల మధుసూదన్ రెడ్డి పారిపోతే అప్పటికప్పుడు నాయన నరసింహారెడ్డిని సబ్స్టిట్యూట్ ప్లేయర్ కింద తీసుకొచ్చిండ్రు. 2016లో ఎన్ని ఆంధ్ర ఓటర్లను భయపెట్టి కూలగొట్టి మాదాపూర్ ప్రాంతంలో వాళ్ళ ఆస్తులను కూలగొట్టి బెదిరించి ఎట్లా ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు. ఈరోజు ఆకు రౌడీ పోయి మాఫియా రౌడీలు దిగుతున్నారు. ఆకు రౌడీ వ్యవహారాలు కేసీఆర్ చేసిండు, మాఫియాతోని ఇవాళ మోడీ బృందం దిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అప్రమత్తంగా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను వదిలేసి ఇట్లాంటి సంఘటనలను మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎవడో సోషల్ మీడియా వాడో చిన్నోడు తాడుకొంగరం లేనోడు ఏమైనా వేస్తే సరే వార్తకు వాల్యూ ఉంటుంది ఉండదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ రకమైన విపరీతమైన పోకడలకు పోవడం ద్వారా ఈ తెలంగాణ పౌర సమాజానికి తీర అన్యాయం జరగబోతుంది. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి సమీక్షించుకోండి. ఎన్నికల ఫలితాలను మేము ఎట్లా సమీక్షించుకుంటామో ఈ సందర్భంగా మీడియా కూడా ఆత్మసాక్షిగా మీరు పరిశీలించుకొని కనీసం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వండి. టీఆర్ఎస్ల కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు గారికి, కవిత గారికి, సంతోష్ గారికి 1 నుంచి 9 పేజీ వరకు వాళ్ళకి ఇచ్చినాక మిగిలిన ఏమైనా ఉంటే మోడీకి ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత నడ్డాకి ఇచ్చినాక, ఆ తర్వాత అమిత్ షాకి ఇచ్చినాక కింద ఆ ప్రకటన ఉంటుంది. అది హర్షమూలలకు మందన చిన్నది చిన్న బాక్స్లు యాడ్ వస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ వార్త గంతిస్తుండ్రు మీరు. సర్వరోగ నివారణ జిందా తిలస్ మతం చిన్నది ఇంతది వస్తుంది, లేకపోతే నిర్యాణం అని వస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చిన్నది పలానా వాడు చనిపోయాడు, దశ దిన కర్మ ఉంది, ద్వాదశ దిన కర్మ ఉంది అని ఒక చిన్న ఫోటో పెట్టి ఒకరి కింద 4 లైన్లు రాస్తారు. కాంగ్రెస్ పార్టీ అంత మార్జినలైజ్ చేసిండ్రు మీరు అందరు కలిసి. కాబట్టి నిజంగా ఇవన్నీ నేను ఆవేదనతో చెప్తున్నా. మీ మీద ఎవరి మీద వ్యక్తులతో కోపం కాకుండా నేను చాలా స్ఫూర్తిగా చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి, ఇది జరిగింది. ఏదేమైనా మా కార్యకర్తలు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మిత్రులారా ధన్యవాదాలు. పెద్దలు షబీర్ అలీ గారు మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఇప్పుడే మా మిత్రులు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా డీటెయిల్స్గా బాధలు, సాధకాలు, కష్టాలు కాంగ్రెస్ పార్టీ మీద చెప్పడం జరిగింది. ఓటమి గెలుపు కాంగ్రెస్ కొత్తదేం కాదు. 133 సంవత్సరాల గల కాంగ్రెస్ పార్టీ. అప్పుడప్పుడు మా పార్టీ మీద సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. 1994లో 26 సీట్లు గెలిచి మళ్ళీ 1989కి వచ్చే వరకు మళ్ళీ మేము ప్రభుత్వంలో 185 సీట్తో వచ్చినాం. అలా కాంగ్రెస్కు ఇది కొత్తదేం కాదు. కానీ ఈ ఎలక్షన్ చాలా విచిత్రమైన ఎలక్షన్. ఈ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ లోక్స్ మన ప్రధానమంత్రి నుంచి 1-0 వరకు, అంటే 100 వరకు ప్రధానమంత్రి నడ్డా గారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన పేర్లన్నీ కూడా చూసుకుంటే అమిత్ షా అందరూ వచ్చినారు. అలాగే టీఆర్ఎస్లో కూడా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన దగ్గర కూడా సుమారు 200-300 మంది ఇంపార్టెంట్ జిల్లా పరిషత్తు అందరినీ దించినారు. మట్టి దించుడే కాదు, డబ్బులు సంచులు దించినారు. ఎక్కడెక్కడ పట్టుకుబడినారు, రాత్రి నిద్రలు పోకుండా 1,000, 2,000, 3,000, 4,000 ఒక్కొక్క ఓటుకు పంచడం జరిగింది. పోలీసు చాలా చోట్ల పట్టుకున్నారు, కొన్ని చోట్ల అడ్డామండి. మంత్రులు ఎలక్షన్ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక బీజేపీ నాయకుడు తిరుగుతూ ఉంటే మంత్రులు కూడా మన ఖమ్మం మినిస్టరు అజయ్ కానీ, జగదీశ్వర రెడ్డి కానీ ప్రజలు వాళ్ళని ఆపినారు, మీరు మంత్రులుగా ఉన్నారు, మీరెట్లా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక బయలుదేరుతారు అంటే సిగ్గు శరము ఏమీ లేదు. ఎట్టి వరుసలో ఎలక్షన్ గెలవాలా మోర లేదు. ఎలక్షన్ కమిషన్ అట్లనే తయారైంది, పోలీసు అట్లనే తయారైంది. మా హయాంలో ఇప్పుడు నేను
నాకు ఇక్కడ హైదరాబాద్ కూడా ఓటు వచ్చింది, నాకు కామారెడ్డిలో కూడా ఓటు ఉంది. కానీ మొన్న ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కామారెడ్డిలో ఎంపీగా కామారెడ్డికి మార్చిన తర్వాత నేను ఓటుకు ఇక్కడ 6 మంత్స్ పీరియడ్లో మా ఓట్లు మార్చుకోవచ్చు, కానీ ఆ పని మేము చేయలేదు. ఎందుకంటే మా లైఫ్ అంతా కాంగ్రెస్ పార్టీ అంటే సిద్ధాంతాలతో కట్టుబడి ఉన్న పార్టీ మాది. మేము అలాంటి అరాచక పనులు, దొంగ పనులు, అధికారులకు రాత్రి రాత్రి దోబారాత్రికి ఆర్డర్లు దీపించుడు, ఇదంతా మా వల్ల కాదు. ఇంత కష్టాల్లో ఇటు డబ్బు, ఇటు లిక్కర్, ఇటు ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్త ఇన్ని ఇబ్బందులు కూడా కష్టపడి పోరాడి ఇప్పటి వరకు 3.5, బహుశా అప్పటి వరకు 4 సీట్లు రావచ్చు. మరి ఓట్ పర్సంటేజ్ కూడా చాలా పెంచినారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను వ్యక్తిగత తరఫు కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందిస్తున్నాను. అధ్యయన పడే అవసరం లేదు. మా మంచి రోజులు వస్తున్నాయి, ప్రజలు గమనిస్తున్నారు. ఈ డబ్బు రాజకీయము, ఈ లిక్కర్ రాజకీయము, ఈ అధికార రాజ్యం అన్ని ఎవరిది నడవది. చాలా మందికి చూసినాము. డెఫినెట్గా రాబోయే దినాల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కే మీరు గ్రహించి రాబోయే దినాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆదేశిస్తారు. అతనికి మళ్ళా ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ ప్రభుత్వానికి అవకాశాలు ఇస్తారని సైన్సు. మళ్ళీ ఒకసారి ఎవరు భయపడేది లేదు. ఇలాంటి చాలా కాంగ్రెస్ పార్టీ చూసింది ఇలాంటి సమస్యలను. మాకు దమ్మున్నది ఫైట్ చేసేది. డెఫినెట్గా ఫైట్ చేసి రాబోయే దినాల్లో మంచి రిజల్ట్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అనుమానం అయితుంది, దాని మీద విచారణ జరగాల. మనం వేగ్గా అలిగేషన్ చేయలేము. 11th అవర్ అంటే లాస్ట్ 5 to 6 తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ పెరగడం వల్ల అనుమానాస్పదంగా ఉన్నది. కాకపోతే ఇప్పుడు మేము ఏది మాట్లాడినా ఏమంటారు, మీరు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇప్పుడు ఏదో కారణాలు ఎత్తుకుంటుంది అంటారు. కాబట్టి దీని మీద మాత్రం ఖచ్చితంగా ప్రజల ఆలోచనలలో అనుమానం అనేది వచ్చింది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణ అధికారులదే. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కంప్లీట్గా డేటా రిలీజ్ చేసి ఆ టైంలో మరి తీసిన వీడియోలు కానీ ఏమన్నా ఉంటే కూడా ప్రజలకు అడ్డగోలుగా అంటే అబ్నార్మల్ ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ ఉన్న బూత్లకు సంబంధించిన వీడియోలు పబ్లిక్ డొమైన్లో వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ యొక్క వెబ్సైట్లో వాటిని డిస్ప్లే చేసిండు అనుకోండి, ఇంకా ఎన్నికల ప్రక్రియ మీద, ఎన్నికల నిర్వహణ అధికారుల మీద ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. సంతృప్తి రాజకీయాలలో ఉంటుందా? అధికారం వచ్చినా కూడా మిగతా 40% బయట ఉన్నాం అనుకుంటాం కదా. 60% అధికారం వస్తే కూడా ఇంకా 40% ఓడిపోయినా అవి కూడా గెలిచినట్టే బాగుండు అనే కోరిక ఉంటుంది. ఎవరికి సంతృప్తి ఉండదు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఏ రాజకీయ పార్టీకి సంతృప్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ అనే కాదు, ఇప్పుడు బీజేపీ నాడు కానీ వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. టీఆర్ఎస్ నాడు కానీ మేము అద్భుతాలు చేసినాం, 99 నుంచి 70 కిందకు వచ్చినామంటారు. ఎవరికి వాళ్ళకి ఏదో ఒక కారణం ఉంటుంది. దీని మీద సంతృప్తి అసంతృప్తి అనేది రాజకీయాలలో ఇది నిత్యం. ఎన్నికల ప్రక్రియ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ప్రతి దగ్గర ఒక వ్యూహం ఉంటుంది. దుబ్బాకంలో మేము ఇంతమంది పెట్టినాం, ఇంతమంది వచ్చి మీరు ఏం చేసిండ్రు అని అడిగిండ్రు. ఇప్పుడు నేను మీ ద్వారా బీజేపీని అడుగుతున్నాను. బీజేపీ మొత్తం సర్వశక్తులు ఒట్టిండ్రు కదా, ఏం చేసిండ్రు? కొండందో ఎల్కన్ కూడా పట్టలేక, తొండను కూడా పట్టలేక, ఎల్కన్ సంగతి దేవుడు ఎరుగు బీజేపీ వాళ్ళు. కొండందోపి ఎల్కన్ అన్న పడతారేమో అని ప్రజలు ఆశించారు, కానీ తొండను కూడా పట్టుకోలేకపోయినారు కదా. ఇప్పుడు మేము దుబ్బాకలు చేసిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీకి చేసింది కదా. సో ఏం సాధించిండ్రు? సో ఎన్నికలలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన ఎఫర్ట్స్ పెడుతుంటాం, ఒక్కొక్క వ్యూహాత్మక ఎత్తుగడలు ఉంటాయి, ఆ ఎత్తుగడలో భాగంగా చేసినాం. ఇప్పుడు మేము చేసిన దాన్ని చాలా మంది చాలా విశ్లేషించిండ్రు, దుబ్బాకలో ఇంతమంది పోయి ఏం చేసిండ్రు, బూత్ కోగర్ ఉన్నారని. మేము కాంగ్రెస్ అవసరం అనుకుంటే ఎంత పెద్ద నాయకుడైనా భూమి మీదకి దిగి శ్రేణులతో కలిసి బూత్ స్థాయిలో కూడా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొంటామని వి వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్ టు ది సొసైటీ. అంటే మేమందరం మీకు రకరకాల ఆలోచనలు కలుచున్నారు, విడిపోయినారు, ఈయనంటే ఆయన అన్నదాన్ని అందరం బాధ్యతను పంచుకొని ఎన్నికలను నిర్వహించినాము. సో అక్కడ విశ్లేషణ జరిగింది. ఇక్కడ మరి బీజేపీలు మొత్తం వచ్చింది, దీని మీద విశ్లేషణ జరగడం లేదు. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఇక దీని మీద అంతర్గతంగా చర్చించుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం.
చెప్పిండని మీరే అంటారు కదా, ఇంకా మిగతాది ఏమైనా వివరణ ఉంటే వారిని అడగాలి. నేనేం చెప్తా, వారు ఏం చెప్పినరు నేను చూడలే, వారు ఏం చెప్పినరు నేను చూడలే. మీరు ఇప్పుడు నా దృష్టికి తెచ్చారు కదా, నేను విశాఖతో మాట్లాడినాక మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీతో మీడియా సమావేశం బట్టి అప్పుడు చెప్తా. ఓ ఎవరు చెప్పిండ్రు, వాళ్ళకు పేరో ఊరో ఉండాలి కదా, ప్రత్యామ్నాయంగా ఎవరిని చూస్తున్నారు, ఎవరు చూసిండ్రు, ఒకటి రెండు ఎన్నికల ఫలితాలతో మొత్తం రాజకీయం నిర్ణయం అవుతా. మీకు 2009 నుంచి 2014 మీరు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ పోయింది. జగన్మోహన్ రెడ్డి 526,000 ఓట్లతో కడప పార్లమెంట్ గెలిచాడు. కానీ 14 ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినరు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. కేసీఆర్ 2008లో 16 ఎమ్మెల్యేలు 5 ఎంపీలకు రాజీనామాలు చేస్తే 9 ఎమ్మెల్యేలు ఓడిపోయినారు, 3 ఎంపీలు ఓడిపోయినారు. 2009 ఎన్నికలలో అభ్యర్థులనే పెట్టుకోలేక పారిపోయి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకున్న కేసీఆర్ మళ్ళీ ఎన్నికలు తిరిగేస్తే 2 అధికారంలోకి వచ్చిండు. ఇవన్నీ కూడా ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు దాని మీద పెద్దగా మీరేం వరీ అవ్వకండి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తేరుకుంటుంది అన్నింటి నుంచి, మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వస్తాం, ప్రజల పక్షాన పనిచేస్తాం. గెలిస్తే ఉప్పొంగేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శ్రేణులకు మేము అండగా ఉంటాం, శ్రేణుల కష్ట సుఖాలలో వాళ్ళకు తోడుగా ఉంటాం, వాళ్ళని కూడా తీసుకుంటాం, సైన్యాన్ని కాంగ్రెస్ సైన్యాన్ని నిర్మిస్తాం, మళ్ళీ ఎన్నికల క్షేత్రంలో నెగ్గి కాంగ్రెస్ పార్టీ జెండాని తెలంగాణ గడ్డ మీద పాతే బాధ్యత మా అందరిది. ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని, ఇక్కడ లేని వాళ్ళు అందరం కలిసి కట్టుగా కూడా తీసుకొని, శక్తిని కూడా తీసుకొని మళ్ళీ కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీని నిలబెడతాం. ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.